వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పచ్చదనానికి పెద్ద పీఠం వేస్తూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ రాష్ట్రానికే దిగ్గజ భవనంగా గుర్తింపు పొందేలా దీన్ని తీర్చిదిద్దాలని భావిస్తుంది. వాస్తు దోషాలకు అవకాశం లేకుండా ఉండాలని నిర్ణయించింది. తెలంగాణ ఆవిష్కరణకు గుర్తుగా కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 5 ఏళ్లుగా యోచిస్తున్నారు. పాత సచివాలయంలోని భవనాల కూల్చివేత ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయ భవన నిర్మాణ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ కొన్ని నమూనాలు రూపొందించారు. అలాగే మరికొందరు ఆర్కిటెక్ట్లు కూడా స్వచ్ఛందంగా కొన్ని నమూనాలను ప్రభుత్వానికి పంపారు. మొత్తం 10 నమూనాలు పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిలో చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్నీ సంస్థ రూపొందించిన నమూనాను సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు తెలిసింది. ఫ్రాన్స్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్యాలెస్ ఆఫ్ వర్సెస్ భవన స్ఫూర్తితో ఈ నమూనాను రూపొందించారు. ప్రస్తుత ప్రాంగణంలోని భవనాలు 9.16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. 3.5 లక్షల చదరపు అడుగుల్లో తెలంగాణ రాష్ట్ర కార్యకలాపాలను సాగేవి. సమావేశాలు నిర్వహించడానికి సరైన సదుపాయం ప్రస్తుతం లేదు. అంతర్జాతీయ అతిథులు వచ్చిన సందర్భంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహణకు వెసులుబాటు కూడా లేదు. నూతన నిర్మాణంలో వాటన్నింటినీ అవకాశం కల్పించేలా అడుగులు వేస్తుంది తెలంగాణ సర్కార్. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త సచివాలయాన్ని 6 అంతస్తుల్లో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కొత్త నిర్మాణం పూర్తి కావడానికి 15 నుంచి 20 నెలలు పట్టవచ్చని అంచనా. నిర్మాణ వ్యయం 400 కోట్లు దాటవచ్చని భావిస్తున్నారు. భవన నిర్మాణాలన్నింటినీ 6-7 ఎకరాల్లో పూర్తి చేసి మిగతా ప్రాంతంలో పచ్చదనానికి ప్రాధాన్యమిచ్చేలా ప్రణాళిక రూపొందించారు. వాటర్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ప్రాంతాన్ని నిర్దేశిస్తారు. అలాగే సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.